వినాయక విగ్రహాలు పెట్టవద్దని ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలను సడలించాలని డిమాండ్ చేస్తూ పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి పట్టణంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాటూరు వెంకటరామయ్య స్థానిక ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. వినాయక చవితి మండపంలో ఏర్పాటు చేయవద్దని ఇచ్చిన నిబంధనను ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా చింతలపూడి మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెంకటరామయ్య మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని కార్యక్రమాలకు అనుమతి ఇస్తూ హిందూ సోదరుల మనోభావాలు దెబ్బతినే విధంగా వినాయక చవితి ఉత్సవాలను ఆపాలని ప్రయత్నించడం ఖండిస్తున్నామని ప్రభుత్వం వెంటనే స్పందించి వినాయక చవితి ఉత్సవాలకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. హిందూ సాంప్రదాయాన్ని ఆనవాయితీగా జరుపుకుతున్న మన గణేష్ ఉత్సవాలని ప్రభుత్వం కోవిడ్ నిబంధనలను అడ్డం పెట్టి ఉత్సవాలు జరపడానికి వీల్లేదని చెప్పి ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే మరి ఈ ఉత్తర్వులు ఒక గణేష్ ఉత్సవాలకైనా మరి పార్టీ మీటింగ్లు పెట్టుకోవడానికి కానీ వర్ధంతులు జయంతులు చేసుకోవడానికి కానీ ఏదైనా గవర్నమెంట్ కార్యక్రమాలు చేసుకోవడానికి నిబంధనలు వర్తిస్తావా? కానీ ప్రజల వాగోగులు చూడాల్సిన గవర్నమెంటే ఇలా చేయటం చాలా బాధాకరమైన విషయం. కానీ హిందూ ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. ఇది ఏ ఒక్కరికి కాదు, ఇది ప్రతి నగరంలోనూ ప్రతి గ్రామంలోనూ ప్రతి పల్లెలోనూ వాడవాడలా చేసుకునే ఈ గణేష ఉత్సవం, దీన్ని ఆటంకపరచకూడదని దీనికి గవర్నమెంట్ వారు పర్మిషన్ ఇవ్వాల్సిందిగా మా చింతలపూడి మండల తెలుగుదేశం పార్టీ సభ్యుల అందరి తరఫున నేను కోరుతున్నాను. వినాయక ఉత్సవాలు మరి చిన్నప్పటి నుంచి గత పూర్వం నుంచి జరుపుకునేవారు వారు ఒక హిందువులే కాదు, క్రైస్తవులే కాదు. సంతోషం ఎందుకంటే ఇవాళ వినాయక ఉత్సవాలు అందరికీ పండగ. కానీ క్రైస్తవులు క్రైస్తవుల గుడికి వెళ్తారు, హిందువులు హిందువుల గుడికి వెళ్తారు, ముస్లింలు ముస్లిం మసీదుకి వెళ్తారు. ఇవన్నీ కామన్. మన వైఎస్ఆర్ పార్టీ మన గవర్నమెంటు మరి ఆ విధంగా చేయటం అంత పద్ధతి కాదు. అంటే ఇవాళ వందలాది మందితో ఓపెనింగ్లు చేయడం లేదా? మన వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి జన్మదిన సందర్భంగా వేలాది మంది అక్కడికి వెళ్ళలేదా? ఇవాళ ఈ ఉత్సవాలు చేస్తే ఏమవుతుంది? కానీ మనం ఏం చేయాలంటే మనం ఆల్రెడీ వాళ్ళకి ఆర్డర్ ఇచ్చి మనం సక్రమంగా మన పోలీస్ శాఖని పెట్టి సక్రమంగా లైన్ ప్రకారం చేయించుకోవడం ధర్మం. అంతే తప్ప ఈ విధంగా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆదేశాలు ఇచ్చి ప్రజల్ని ఇబ్బంది పెట్టడం బాగోదు. ప్రజలు దీనికి మరి వ్యతిరేకిస్తున్నారు. ఎవరు మరి అదే హిందువులే కాదు, అన్ని కులాల వారు దీని మీద మరి వాళ్ళకి దెబ్బ తగిలితే వాళ్ళని 10 మంది వెళ్ళి లేపుతారు. అంతేగాని దెబ్బ తగిలే లెగలేడు. కానీ మన ఈ గవర్నమెంటు ఈ మొండి వైఖరిని అవలంబిస్తూ ఈ ఈ అన్ని మొండి వైఖరిలో అందరినీ ఇబ్బందులు పెట్టు ప్రతి కులస్తుల్ని నానా హింసలు పెడుతున్నారు. మరి ప్రజలు చక్కగా షూటింగ్ చూసినట్టు చూస్తున్నారు. కానీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ఓటు అడిగినప్పుడు మీరు సక్రమంగా మరి మన చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా చేశారు. మరి వారిని ఇదివరకు చూసి మనం ఇప్పుడు వీరిని చూస్తున్నాం. మళ్ళీ మీరంతా చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకొచ్చి మళ్ళీ మన కార్యక్రమాలను